పినపాక నియోజకవర్గం మనుగురు మండలంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ 6 గ్యారంటీల కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, ప్రజల కోసం పనిచేసే పార్టీ అని తెలిపారు. అధికారంలోకి వచ్చాక సంక్షేమ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. 6 గ్యారంటీలను క్షుణ్ణంగా వివరించారు. ఈ 10 రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళిన సందర్భంలో ప్రజల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత భావంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం వల్ల మాకేం మేలు జరగలేదు, మాకు న్యాయం జరగలేదని చెప్పేసి ప్రజలు మున్సిపాలిటీ పదవులు చెప్తూ ఉన్నారు. డ్రైనేజీల్లో ఉన్న మట్టి తీయడంలో కానీ, వీధి లైట్లు వేయడంలో కానీ, మరి వాళ్ళ చెత్తను తీసే దాంట్లో కూడా ఈ మనుగురు మున్సిపాలిటీలో ఎవరు కూడా మాకు మరి సహకరించట్లేదు, పనిచేయట్లేదు అనే విషయాన్ని ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా ఎవరికి అందట్లేదు అనేది కూడా చెబుతా ఉన్నాను. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ప్రజలు నిస్మరించారు, ఏ ఒక్కరు కూడా అమలు చేయలేదని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన మరి తీవ్రమైన వ్యతిరేకత అన్ని వర్గాల ప్రజల్లో ఉంది. మరి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈసారి తప్పనిసరిగా గెలిపించాలి, అవకాశం ఇవ్వాలని చెప్పి